నీ ధర్మం ఏమిటి? నీ యొక్క కర్తవ్యం ఏమిటి? నీ యొక్క డ్యూటీ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ నౌ? ఇప్పుడు నా డ్యూటీ ఏమిటి? ఇప్పుడు నా కర్తవ్యము నేను మాట్లాడడము. అందరూ వింటున్నారు, పిరమిడ్ ప్రపంచం అంతా వింటోంది, నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అందరికీ పనికొచ్చేది మాట్లాడటమే నా కర్తవ్యము. ఇప్పుడు అందరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కూర్చున్నారు, చూస్తున్నారు, వింటున్నారు నా మాటలు. వాళ్ళకి వాళ్ళ కర్తవ్యం ఇప్పుడు పిఎంసీ ముందర కూర్చోవడం. 10 గంటలకు స్వామీజీ వాళ్ళు వస్తున్నారు కదా, ఆయన మాటలు విందామని వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకి అనిపించింది ఇప్పుడు మా ధర్మం కూర్చోవడం వినడము. మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్ పిల్లల ధర్మం ఏంటి? అక్కడ వెళ్ళి మాస్టర్ ఏం చెప్తాడో చక్కగా వినడమే ధర్మం. అక్కడ మాస్టర్ గారికి ఏం ధర్మము? చక్కగా చెప్పడమే ధర్మము, ఆ స్కూల్ పిల్లలకి అర్థమయ్యేలాగా. ఆ స్కూల్ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడమే ఆ టీచర్ యొక్క, మాస్టర్ యొక్క ధర్మము. ఆ పిల్లలకు ఆ టీచర్ ఏం చెప్తాడో దాన్ని శ్రద్ధగా వినడమే వాడి ధర్మము. ఈ టీచరు స్కూల్ పిల్లలు ఇద్దరు రాకముందే ఒక ఆవిడ వస్తుంది, రూమ్ అంతా క్లీన్ చేస్తుంది, శుభ్రంగా సర్ది పెడుతుంది, ఊడ్చి పెడుతుంది. ఆవిడ స్టూడెంటు కాదు, టీచరు కాదు, కానీ ఆ రూమ్ని క్లీన్ చేస్తుంది ఆవిడ. పొద్దున్నే వచ్చేంత క్లీన్ చేసిన తర్వాత ఊడ్చి బల్లలన్నీ సర్ది వెళ్ళిపోతుంది. ఆవిడ ధర్మం అది. అలాగే ఆ స్కూల్కి ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు. ఆ ప్రిన్సిపాల్ ధర్మం ఏంటి? ఈ పిల్లలు సరిగ్గా టైంకి వస్తున్నాడా లేదా, గంట సరిగ్గా ఎవరైనా కొడుతున్నాడా లేదా, ఆ టీచర్ సరిగ్గా వస్తున్నాడా లేదా, ఆ టీచర్లు నా స్టూడెంట్లని పర్యవేక్షణ చేయడం ఆ యొక్క ప్రిన్సిపాల్ యొక్క బాధ్యత. అది ఆయన ధర్మం. ఆ స్కూల్కి అంతా ఒక కరెస్పాండెంట్ ఉంటాడు, ఎవడైతే పెట్టాడో ఆ స్కూల్ని. నా స్కూల్ బాగా నడుస్తుందా లేదా, ఈ ప్రిన్సిపల్ బాగా పనిచేస్తున్నాడు అని వాడి మీద ఒకడు ఉంటాడు. ఇలాగా ఎవరి ధర్మం వాడికి ఉంటుంది, ఎవరి కర్తవ్యం వాడికి ఉంటుంది. ఇప్పుడు ఇక మాట్లాడుతున్నాను, అక్కడ ముందు కెమెరామెన్ ఉన్నాడు. ఆ కెమెరామెన్ ధర్మం ఏమిటి? నా ఈ ఫోకస్ సరిగ్గా ఉందా లేదా, నా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదా, రోడ్డు మీద అటుపిటి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా, ఎవరైనా ఆపుతున్నారా లేదా, ఇదంతా వాళ్ళ ధర్మం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించాలి అన్నదే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ ఆర్ మెటీరియలిజం రెండు ఒకటే.